అవకాశాన్ని కల్పించుకొని ముందుకు వెళ్ళి ఎవరో మనల్ని గౌరవిస్తాము, ఎవరో మనం ఎవరి వరకు మనం ఎవరి నుండో మనం గౌరవం పొందాలి అని ఎదురు చూడకుండా ఇతరులు మనం గౌరవం చేసేటట్లు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా అత్తే పట్టుకో అత్తే పట్టుకో మన బాధ్యత అని చెప్పి మనకు ఆవశ్యకత కూడా ఆ బండి సరిగ్గా నడవదు. అంటే దాంట్లో మనం ఆ బండి అంటే మన జీవితంలో ప్రతి దాంట్లో కూడా మహిళా భాగస్వామ్యం లేదు. ఏ పని జరుగుతుంది, ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపం ఒకవేళ చెరిగిపోతే ఆ ఇల్లు ఎంత అంధకారం వస్తుందో చూడండి. ఈ మహిళ ఒకవేళ ఒక భర్త తాగిపోతైనా ఏదైనా సరే తన బాధ్యత మొత్తం మీదేసుకొని ఏం చేస్తుంది, కూలి పని చేసి నాలుగు పని చేసిన భర్తను పోషిస్తుంది, పిల్లల్ని పోషిస్తుంది, ఏదైనా పోషిస్తుంది. కానీ ఇప్పుడు ఉండేటువంటి సమాజాన్ని మనం చూస్తున్నట్లయితే అత్యాచారం, 10 నెలల అమ్మాయిని వదిలిపెట్టట్లేదు, 60 సంవత్సరాల ముసలామ్మని వదిలిపెట్టట్లేదు. ఎక్కడ ఏ చూసినా కానీ చాలా భయంకరంగా మారుతుంది. ఎక్కడో చట్టా సభలు తీసుకొచ్చి వాళ్ళను 2 సంవత్సరాల తర్వాత వదిలిస్తున్నట్టే మన హ్యాండ్ బ్యాగ్లలో ఒక హ్యాండ్ పట్టి పెట్టుకొని ఫస్ట్ మనమే దాన్ని తీసుకెళ్ళి చేస్తే అసలు మహిళల ముందు రావాలంటేనే వాళ్ళు భయపడేటువంటి దానికి వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు మన స్కూళ్ళల్లో కూడా చూడండి, మా స్కూల్ అనేది కరాటే నేర్పుతుంది ఆత్మరక్షణ. అంటే ప్రతి స్కూల్లో ఏదో ఒకటి ఆయుధాన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే స్త్రీ అంటే ఒక పెద్ద ఆదిశక్తి, ఆ శక్తి నుండి పోతే మనం నశించిపోతున్నటువంటి అవగాహన వాళ్ళకి వచ్చినప్పుడు మనకి నిజమైనటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత అమ్మకాళ్ళు మొక్కుతావు, మరి పిల్లనిచ్చిన అమ్మనేందుకు అమ్మ నా కూతురు తింటావు.
నువ్వబెట్టే తల్లిని నీ తల్లి అంటావు, మరి నీ పిల్లల తల్లిని ఎందుకు సత్నం కోసం కాకి కమ్ముతావు? రాకిట్లో మంచిన తీసి చెట్టును ఆడబిడ్డ అని నొక్కుతావు, మరి నీ కడుపున బిడ్డనే పంప చెక్క పాలు చేస్తావు. అపురూపం అన్నదమ్మా ఆడజన్మ అంటావు, అంతలోనే అందాల ఆడబొమ్మ అంటూ అంగట్లో సరుగును చేస్తావు. విలువల వలువలు విప్పేస్తూ అంగాంగ ప్రదర్శన చేపిస్తావు. షేవింగ్ క్రీములు, అండర్వేర్లు, కంపు దేహాల నింపు చేసే అత్తర్ సీసాలు, మరి అమ్ముకునే వస్తువులన్నీ మీవే కదా, అమ్మతనాన్ని ఎందుకు టీవీ తెర మీద ఆరేస్తావు? అమ్మనే అడుగుతున్నా అమ్మ కొడుక, ఒక్కసారి ఆలోచించు. థ్యాంక్ యూ.